నమస్కారం. ఏసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. దీన్దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తీకరణ్ పురస్కార్కు జిల్లాను ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం. పరిశీలన నిమిత్తం ఆదిలాబాద్కు వచ్చిన కేంద్ర బృందం జడ్పీలో సమావేశమై పథకాల ప్రగతిపై అధ్యయనం. సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి. విద్యార్థులకు అందుతున్న వసతులపై ఆరా, పేదల కనీస హక్కుల పట్ల నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని స్పష్టీకరణ. నిరుద్యోగ యువతకు మెప్మా ఆధ్వర్యంలో ఉపాధి శిక్షణపై అవగాహన. ప్రభుత్వ అవకాశాలను అందిపుచ్చుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ సూచన. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి కేంద్రానికి నివేదిక సమర్పించేందుకు కేంద్ర బృందం సభ్యులు జిల్లాలో పర్యటించనున్నారు. దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ స్వశక్తీకరణ్ పురస్కార్ అవార్డు 2019 కోసం జిల్లా పేరును ప్రతిపాదించారు. జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ప్రత్యక్షంగా పరోక్షంగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర బృందం ప్రతినిధులు జిల్లాకు చేరుకున్నారు. రాష్ట్రం నుంచి దీన్దయాల్ ఉపాధ్యాయ పరిషత్ స్వశక్తీకరణ్ పురస్కార్ అవార్డు 2019 కోసం జిల్లా పేరును ప్రతిపాదించగా వివిధ పథకాల కింద చేపట్టిన పనులు ఇతరత్ర వివరాలను తెలుసుకుని నివేదికను సమర్పించేందుకు మనోజ్ దీక్షిత్, ఎస్ఎల్ మౌనికలతో కూడిన బృందం జిల్లాకు వచ్చింది. శుక్రవారం జడ్పీ సీఓ జితేందర్ రెడ్డితో సమావేశమై జిల్లాలో చేపట్టిన పనులు ఇతరత్ర వివరాలను తెలుసుకున్నారు. 3 రోజులు పాటు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నివేదికను రూపొందించి కేంద్రానికి సమర్పించనున్నారు. ఈ సందర్భంగా జడ్పీ సీఓ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రత్యక్షంగా పరోక్షంగా చేపట్టిన వివిధ పథకాలు కార్యక్రమాల్లో సాధించిన ప్రగతిని పొందుపరుస్తూ అవార్డు కోసం ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం జిల్లా పేరును సిఫార్సు చేయడంతో కేంద్ర బృందం వివిధ అంశాల్లో సాధించిన ప్రగతిని పరిశీలించి నివేదికను అందిస్తుందన్నారు. జిల్లా సర్వసభ్య సమావేశంలో మహిళల పాత్ర, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, ఉపాధి హామీ పథకం, హరితహారం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఆసరా పింఛన్లు, కంటి వెలుగు, కేసీఆర్ కిట్ తదితర పథకాలను పరిశీలించనున్నట్లు వెల్లడించారు. జిల్లా పరిషత్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ కార్యక్రమాలు మనం నిర్వహించడం జరుగుతుందో వాటికి సంబంధించిన వివిధ అంశాలని మనం అందులో క్రోడీకరించడం జరిగింది. ముఖ్యంగా జిల్లా పరిషత్ ద్వారా ముఖ్యంగా ఏంటంటే మనము జనరల్ బాడీ అంటే సర్వసభ్య సమావేశాలు నిర్వహించే విధానము, దాంట్లో మహిళల యొక్క పార్టిసిపేషన్, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ జడ్పీటీసీలు కానివ్వండి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ యొక్క పార్టిసిపేషన్, అదేవిధంగా వివిధ అంశాలపైన చర్చించే విధానము, దానికి సంబంధించిన చర్చల యొక్క పరిష్కారము, ఇవన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మన ద్వారా ప్రత్యక్షంగా ఏవైతే కార్యక్రమాలు చేయడం జరుగుతుందో వాటికి సంబంధించిన సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా పరోక్షంగా అంటే మండల పరిషత్ ద్వారా కానివ్వండి, గ్రామ పంచాయతీ ద్వారా ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో, ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎంజీఎన్ఆర్ఎస్ ప్రోగ్రామ్ కానివ్వండి, హరితహారము, అదేవిధంగా మనము మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ముఖ్యంగా వెల్ఫేర్ స్కీమ్స్ అంటే నేషనల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ కింద తీసుకునే ఆసరా పెన్షన్స్, అదేవిధంగా వైద్యపరంగా చేస్తున్న కార్యక్రమాలు, ఇప్పుడు మనము ఇన్స్టిట్యూషనల్ డెలివరీకి సంబంధించిన కార్యాచరణ కావచ్చు, దానికి సంబంధించిన కేసీఆర్ కిట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ మధ్యనే తీసుకున్న కంటి వెలుగు కార్యక్రమం, ఇవన్నింటినీ కూడా అంటే జిల్లా పరిషత్తు ప్రత్యక్షంగా చేసే కార్యక్రమాలతో పాటు జిల్లా పరిషత్తు సమావేశాల ద్వారా వివిధ శాఖలను సమన్వయం చేస్తూ ప్రభుత్వం యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా మనము ప్రజలకు అందేటట్టుగా చేయగలుగుతున్నాం అనేదాన్ని అందులో మనం ముఖ్యంగా అందులో మనం చూపించడం జరిగింది. వీటికి సంబంధించిన క్షేత్రస్థాయిలో ఉన్న అంశాలను కూడా మనము ఈ వెరిఫికేషన్ నేషనల్ వెరిఫికేషన్ టీంకు చూపించడం జరుగుతుంది. కేంద్ర బృందం సభ్యుడు మనోజ్ దీక్షిత్ మాట్లాడుతూ ప్రతిపాదనలో పొందుపరిచిన అంశాలను పరిశీలించి నివేదికను అందిస్తామని తెలిపారు. క్షేత్రస్థాయి సందర్శనలో భాగంగా 3 రోజుల పాటు పర్యటిస్తామని వెల్లడించారు. జిల్లా పంచాయత్ ఔర్ ఇంటర్మీడియేటరీ పంచాయత్ జిసే బ్లాక్ కహా జాతా హై ఔర్ గ్రామ పంచాయత్ జో ఇంప్లిమెంట్ కర్తా హై స్కీమ్స్ కా 3 టైప్ ఆఫ్ ఏజెన్సీస్ యాజ్ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఇంటర్మీడియేటరీ పంచాయత్ అవార్డ్ నేషనల్ అవార్డ్ అనౌన్స్ కియా జాయేగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కే ద్వారా అవార్డ్ మనీ హోంగే డిస్ట్రిక్ట్ పంచాయత్ కో
50 lakhs, इंटरमीडिएटरी पंचायत ब्लॉक को 25 lakhs, ग्राम पंचायत को 12 lakhs। ये नेशनल पंचायत अवार्ड पंचायत सशक्तिकरण के लिए दिया जाएगा। प्रीवियस ईयर में भी दिया था, जिसका नेशनल फंक्शन मध्य प्रदेश के जबलपुर डिस्ट्रिक्ट में माननीय प्रधानमंत्री द्वारा दिया गया था। इस स्टेट तेलंगाना के अंदर एक जिला पंचायत को, 2 ब्लॉक पंचायत को, 5 ग्राम पंचायत को नेशनल अवार्ड फाइनेंशियल ईयर 2017-18 के परफॉर्मेंस बेस पर दिया जा रहा है। अब पोर्टल पर 10 जनवरी अप्लाई करने का लास्ट डेट था, जहां इलेक्शन स्टेट था वहां 15 जनवरी तक भी अप्लाई हुआ है। आज यहां हम इस ज़िले में हैं। तेलंगाना स्टेट में डिस्ट्रिक्ट पंचायत आदिलाबाद में अप्लाई किया था। इस डिस्ट्रिक्ट पंचायत का रिकमेंडेशन स्टेट ने नेशनल लेवल पर दिया और नेशनल लेवल से इनके द्वारा किए हुए कामों का फिजिकल वेरिफिकेशन, ग्राउंड रियलिटी विद करेक्ट पिक्चर एंड डॉक्यूमेंट्री एविडेंस के साथ नेशनल वेरीफायर को 3 दिन रहकर जिला पंचायत एरिया में अपना रिपोर्ट देना है और ये मालूम करना है कि जिन्हें इन्होंने जो अब अपलोड किया है डॉक्यूमेंट्स, उसे कंफर्म करना है मिनिस्ट्री को। इसलिए हम नेशनल टीम में मनोज दीक्षित और मिसेज मोनिका इस डिस्ट्रिक्ट में फील्ड वेरिफिकेशन के लिए क्षेत्र में जाएंगे और जो बेस्ट प्रैक्टिस होगा उसे हम एक स्टोरी कवर करेंगे और एक डॉक्यूमेंट्री मिनिस्ट्री को सबमिट करेंगे। इसी क्रम में हम यहाँ ప్రభుత్వం పేదల కోసం కల్పిస్తున్న కనీస సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై చర్యలకు వెనుకాడబోమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని స్పష్టం చేశారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జీవన్ కుమార్తో కలిసి శుక్రవారం ఆమె సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. పేద ప్రజల కోసం ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలకు సిఫార్సు చేస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని స్పష్టం చేశారు. ఇటీవల విద్యానగర్లోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన ఆమె ఆ రోజు గుర్తించిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కాగా అవి పరిష్కారానికి నోచుకున్నాయా లేదానని విషయాలను పరిశీలించేందుకు శుక్రవారం మరోమారు వసతి గృహాన్ని సందర్శించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జీవన్ కుమార్తో కలిసి వచ్చిన ప్రధాన న్యాయమూర్తి వసతి గృహంలో పర్యటించి విద్యార్థుల సౌకర్యాలపై ఆరా తీశారు. దుప్పట్లు, కాస్మెటిక్స్, మెను ప్రకారం భోజనం అందుతుందా లేదా మరుగుదొడ్ల శుభ్రతను పాటిస్తున్నారా వంటి అంశాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమై వారి ద్వారా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని మాట్లాడుతూ ఇటీవల వసతి గృహాన్ని సందర్శించినప్పుడు గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం అధికారులకు నివేదించామని తెలిపారు. మరుగుదొడ్ల పరిష్కారం కోసం కలెక్టర్ 3 లక్షల నిధులు కేటాయించారని, అలాగే బాలికల రక్షణ కోసం జిల్లా ఎస్పీకి లేఖ రాయగా భద్రతను ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రభుత్వం పేదల కోసం అందిస్తున్న వసతుల కల్పన విషయంలో అశ్రద్ధ ప్రదర్శించవద్దని, కనీస హక్కులకు వారిని దూరం చేయవద్దని స్పష్టం చేశారు. అధికారి సంస్థ ఆధ్వర్యంలో మేము హాస్టల్స్ తనిఖీ చేయడం జరిగింది. మేము ఇక్కడ బాలికల వసతి గృహాన్ని మేము ఫ్యూ డేస్ బ్యాక్ వచ్చి తనిఖీ చేయడం జరిగింది, ఆకస్మిక తనిఖీ. అప్పుడు పిల్లలందరూ కూడా వాళ్ళకు ఒక సమస్య ఉంది, మాకు మేము 300 మంది దాకా ఉన్నాము కానీ మాకు 3 టాయిలెట్స్ పనిచేస్తున్నాయి, దానివల్ల చాలా ఇబ్బంది ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మేము అదంతా కూడా మేము చెక్ చేసుకున్నాక మేము వీళ్ళకి వార్డెన్స్కి అండ్ అదర్ పీపుల్కి వాళ్ళకి అంతా రెక్టిఫై చేయమని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి 3 లక్షలు శాంక్షన్ చేశారు. టాయిలెట్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయ్యింది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చాక గమనించిన విషయం ఏంటంటే ఇక్కడ అంతా కూడా బాలికలు ఉన్నారు, వార్డెన్స్ అందరూ కూడా లేడీస్ అయినా సరే వీళ్ళకి సరైన సెక్యూరిటీ ప్రొటెక్షన్ లేదు. సో మేము ఎస్పీకి లెటర్ రాసాం, ఇన్ రైటింగ్ రాసినప్పుడు ఏంటంటే ఎస్పీ గారు స్పందించి ఇక్కడ హోంగార్డ్ను కూడా నియమించడం జరిగింది. అయితే వాళ్ళు ఇప్పుడు అమ్మాయిలు కూడా చిన్న చిన్న సమస్యలు మరికొన్ని మా దృష్టిలో తీసుకొచ్చారు, వాటిని ఇమీడియట్గా మేము పరిష్కరించే దశలో ఆలోచిస్తాము. కలెక్టర్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి అవన్నీ కూడా క్లియర్ అయ్యేటట్టుగా చేస్తాము. మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు పొందేందుకు యువత ముందుకు రావాలని మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష సూచించారు. పట్టణంలోని భవన నిర్మాణ కార్మిక సంఘ భవనంలో ఉపాధి అవకాశాలపై అవగాహన సదస్సును నిర్వహించారు.
ప్రభుత్వం అందిస్తున్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు పొందేందుకు యువత ముందుకు రావాలని మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష సూచించారు. పట్టణంలోని భవన నిర్మాణ కార్మిక సంఘ భవనంలో పట్టణ పేదరిక నిర్మూలన పథకం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు శిక్షణతో కూడిన ఉపాధి అవకాశాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. 45 రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక శిక్షణ కార్యక్రమంపై అవగాహన కల్పించి అనుమానాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ అయాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష మాట్లాడుతూ చిన్నపాటి అవరోధాలను అధిగమించి ఉద్యోగాలను దక్కించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇంగ్లీష్లో కనీస అవగాహన పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహానికి లోను కాకుండా ముందుకు వెళ్లాలని సూచించారు. మెప్మా ఆధ్వర్యంలో అందిస్తున్న జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రత్యేక శిక్షణల ద్వారా వివిధ అంశాల్లో మెలకువలను నేర్పించి ఉపాధి అవకాశాలను కల్పించడం జరుగుతోందన్నారు. వాళ్ళు ఇప్పుడు ఏదైతే మీకు ట్రైనర్స్ చెప్పారో, మినిమం ఇంగ్లీష్ రావాలి, మినిమం మీరు హైదరాబాద్లోనే పనిచేయాలి, దయచేసి భయపడవద్దు. ఇంగ్లీష్ రావాలి అంటే ఇక్కడ నుంచే సగం మంది పారిపోతారు. నాకు తెలిసి ఇప్పుడు ఈ అందరు ఫేస్లంతా చేంజ్ అయిపోయాయి. 18 ఇయర్స్ నుంచి 28 అంటే కొందరు ఫేస్ చేంజ్ అయినాయి. మేము ఎందుకు వచ్చినామని మొత్తం వినండి. ట్రైనింగ్ 45 డేస్ ఉంటుంది కాబట్టి మీరు అందరు తోటి ఫ్రెండ్స్తోనే కలిసి వచ్చిండ్రు. మీరు అందరు కలిసి వెళ్ళడం ఒక సమ్మర్ క్యాంప్ లాగా తీసుకోండి. సమ్మర్లో ఎలాగో ఏదో టూర్కి వెళ్తారు, అమ్మ వాళ్ళ ఇంటికి ఎంజాయ్ చేయడానికి వెళ్తారు, అలాగే ఈ 45 డేస్ మీరు ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారనే థీమ్ అంటే మీరు ఆలోచన పెట్టుకొని మీరు వెళ్ళండి. కంపల్సరిగా ఈ జాబ్ మీరు పొందుతారు. ముందే భయపడి నేను ఇది చెయ్యలేనేమో, హైదరాబాద్ వరకు వెళ్ళలేనేమో అనేది ఒక ఆలోచన దయచేసి పెట్టుకోవద్దు. మన ఆదిలాబాద్ కూడా, మన ఆదిలాబాద్ లో కూడా ప్రతి ఒక్కరు ఎక్కడికన్నా వెళ్ళి మేము పనిచేయగలము, మాది మేము నిరూపించుకోగలం అనే సత్తా మనకు ఉంది. తప్పకుండా నిరూపించుకోవాలి. నిరుద్యోగం అనేది ఇప్పుడు హౌస్ వైఫ్ ఉన్నా సరే తనకి ఎక్కువ ఏదైతే ఇంట్లో ఉన్న ఇబ్బందులు కానీ, ఈరోజు పిల్లల్ని చదివించడానికి కూడా మనం ఏ పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన హౌస్ వైఫ్స్కి తెలుసు. మొదటగా మీరు ఒక స్టెప్ ముందు ఒక అడుగు ముందడుగుగా మీరు ఒక అడుగు వేయండి. ఈ జాబ్ అయితే మీరు సంపాదించండి, మీకు ఒక కాన్ఫిడెంట్ అనేది వస్తుంది, నేను ఏదైనా చేయగలను. ఈరోజు ఈ 108 కానీ నైస్, అది కూడా మీకు ఈజీగా ఏదైతే ఇప్పుడు మన ఇంట్లో అమ్మ నాన్నలకు ఎలా మనం సేవ చేయగలుగుతున్నామో, మనకి ఈరోజు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి వాటన్నింటి కూడా మనం యూజ్ చేస్తూ పెద్దగా ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు ఏం పెట్టలేదు, 10th పాస్ అన్నారు. అవి కూడా తర్వాత ఆఫ్టర్ ట్రైనింగ్ మీరు ఆదిలాబాద్లో ఉండొచ్చు అని చెప్తున్నారు. దానికి కనీసం ఒక 45 డేస్ మీ పిల్లల్ని మీ అమ్మ నాన్నల దగ్గర వదిలేసి వెళ్ళండి. దయచేసి మీకు మంచి జాబ్ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఎవ్వరు మిస్ చేయవద్దు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆదిలాబాద్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం బేలా మండల కేంద్రంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో అవలంబిస్తున్న విధానాలపై చర్చించేందుకు శుక్రవారం బేలమండల కేంద్రంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ పటిష్టత కోసం పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఇంటింటికి వెళ్లి పార్టీ చేపడుతున్న పథకాలను వివరించి పార్టీ బలోపేతం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్లో కావచ్చు, మేలో కావచ్చు, రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఆదిలాబాద్ పార్లమెంటు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిచే అభ్యర్థి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచే విధంగా జిల్లాలోని అన్ని మండలాల్లో మండల కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేస్తూ రాబో రోజులలో మరి ఎన్నికల కొరకు తీసుకోవాల్సిన చర్చల గురించి మరి చర్చించడం జరుగుతున్నది. మాకు ఒక నమ్మకం విశ్వాసం ఉంది, మరొకసారి ఈ దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు మళ్ళీ జూన్ లో భారత ప్రధానమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం జూన్ లో చేయబోతా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలకు
మరి ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ కనీసం మాట్లాడే పరిస్థితి లేదు. గెలిచిన వెంటనే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2,000 రూపాయల పెన్షన్ గురించి మాట్లాడినారు. ఎన్నికలు జరుగుతున్నప్పుడు మరి అడావుటిన మరి ఈ రైతు బంధు పథకాన్ని అమలు చేసే ప్రయత్నం చేసి సగం మందికి రైతు బంధు పథకం ఇచ్చారు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత దాదాపు ఈ జిల్లాలో సగం మంది రైతులకు ఇంకా రైతు బంధు రాలేదు. మరి అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి చాలా గొప్పగా ప్రస్తావించారు. ఇప్పటి వరకు గెలిచి 2 నెలలు అయిపోయినా కూడా ఏ గ్రామంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి ప్రస్తావన లేదు. మరి ఈ రకంగా ఇప్పటికే ఈ 2 నెలల లోపలనే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజలకు వ్యతిరేక భావం ఏర్పడింది. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త సైనికులా పనిచేసి ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలి. ఈరోజు దేశ ప్రజలంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని యువత కూడా కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా రైతులు కూడా కోరుకుంటా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక రకమైనటువంటి ఫలితాలు వచ్చినా కూడా రేపు రాబో రోజులలో ఖచ్చితంగా ఆదిలాబాద్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భక్త మార్కండేయుడి పట్టుదల ఆకుంఠిత దీక్షలే స్ఫూర్తిగా ఆయన వారసులుగా కులస్థులంతా ఐక్యంగా ముందుకు సాగాలని జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ పిలుపునిచ్చారు. పట్టణంలోని పిఎస్ గార్డెన్స్తో పాటు మండల గ్రామ కమిటీల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మార్కండేయుడి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్త మార్కండేయుడి స్ఫూర్తితో పద్మశాలి కులస్థులు ఐక్యంగా ముందుకు సాగుతూ హక్కులను సాధించుకునే దిశగా చైతన్యవంతులు కావాలని పద్మశాలి సంఘం జిల్లాధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ అన్నారు. శాంతినగర్లోని పద్మశాలి సంఘ భవనంలో సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ స్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మార్కండేయుడిని కీర్తిస్తూ కులస్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంచికట్ల ఆశమ్మ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండల గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ఈ ఏడాది తమ కులదైవం మార్కండేయుడి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నట్లు తెలిపారు. మార్కండేయుడి వారసత్వాన్ని కొనసాగించేందుకు ఆ స్వామి స్ఫూర్తితో కులస్థులంతా ఐక్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. ఆ స్వామి కరుణా కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈరోజు మన పద్మశాలీల కుల బాంధవుల ఆరాధ్య దైవమైన మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలకు మరి అందరూ కూడా గ్రామాన మండల కమిటీలు, గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మరియు జిల్లా ఆధ్వర్యంలో కూడా మార్కండేయ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా మరి అలా మార్కండేయ స్వామిని మనం కొలువులో తీర్చుకోవడము, మొక్కులు తీర్చుకోవడము మనందరికీ కూడా మన పద్మశాలి కుల బాంధవులు ఆదిలాబాద్ జిల్లాలో మరి మొట్టమొదటిసారిగా మొత్తం పెద్ద మొత్తంలో విజయోత్సవాలు జరపడం జరుగుతుంది. మరి పద్మశాలి కుల బాంధవులకు కూడా మార్కండేయ జయంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి అందరికీ కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరిని దేవుణ్ణి కోరుకుంటూ మరి ఈ అవకాశము అనేది చాలా రోజుల తర్వాత వచ్చింది. మరి అందరూ కూడా ప్రతి ఒక్క మనిషి హృదయాలలో మరి మార్కండేయుడు దేవుడు చూరాలని చెప్పి మంచి ఆలోచనలు మంచి కోరికలు కోరుకొని మనమందరం కూడా అన్ని విధాల మరి రైతులు ప్రజలు అందరూ మహిళలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున శనార్థులు తెలియజేస్తూ ఇదిలా ఉంటే అటు బేల మండల కేంద్రంలోనూ మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయుడి జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి చిత్రానికి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, సర్పంచ్ ఇంద్రశేఖర్, టీఆర్ఎస్ నాయకుడు దేవన్న, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు. కాగా అటు తాంసీ భీంపూర్ మండలాల పద్మశాలి సంఘాల ఆధ్వర్యంలో తాంసీ మండల కేంద్రంలో శుక్రవారం మార్కండేయ స్వామి జయంతి వేడుకలను నిర్వహించారు. స్వామివారి చిత్రం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మార్కండేయ స్వామి పట్టుదల, అకుంఠిత దీక్ష, కులస్థుల్లో అలవడి, సంఘం అభ్యున్నతి, కుల బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఈ సందర్భంగా సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు అశోక్ రాజగోపాల్ సూచించారు. Hey, Markandeya! Hey, Markandeya! Hey, Markandeya! Hey, Markandeya!
మరోపక్క ఆదిలాబాద్ గ్రామీణ మండలం లాండస్వాంగిలో గ్రామ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయుడి జయంతిని వైభవంగా జరుపుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు చేసి మార్కండేయుడి స్ఫూర్తిగా ఐక్యంగా ముందుకు సాగుతామని ప్రతిజ్ఞ చేశారు. వేల మండలంలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం 80 కోట్ల రూపాయలను కేటాయించిందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ రావత్ మనోహర్ తెలియజేశారు. శుక్రవారం బేలా మండలం జునోనిలో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావత్ మనోహర్ అన్నారు. శుక్రవారం బేలా మండలం జునోనిలో ఎస్డిఎఫ్ నిధులతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్డు పనులకు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రావత్ మనోహర్ మాట్లాడుతూ మండలంలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం 80 కోట్ల రూపాయలను కేటాయించిందని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ నిధులతో అభివృద్ధి పనులను చేపట్టి మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. జునూని గావాత్ ఎస్డిఎఫ్ గ్రాంట్ ఖాళీ జవడ్ 40 లక్ష రూపాయ జునూని గావాత్ జో మంజూర్ కర్నే తాలే త్యాట్లా భాగాత్ ఆస్ సిసి రోడ్ అసూద్యా అంగన్వాడీ బిల్డింగ్ అసూద్యా డ్రైన్ పుష్కర్ దివసాపాసూన్ రమానా సాహబ్ నే కమిట్మెంట్ జాలి ఈ గావాత్ పూరా పానీ యేత ఆయ్ మనూన్ మోటీ డ్రైన్ బి 10 లక్షాచీ డ్రైన్ బి మంజూర్ కర్నే తాలీ మశాన్ ఘాట్ రోడ్ టోటల్ పూరా మెరూన్ సిసి డ్రైన్ అంగన్వాడీ మెరూన్ आज जे 40 लाख अच्छे जे सैंक्शन पंचायत राज द्वारा 28 लाख बाकी ITDA द्वारा 12 लाख तो हा प्रकारे जुनूनी गावात आज जे सुरुवात केली माननीय श्री जोगुरामा साहबच्या परमिशननुसार मग असं मिलर सुरू झालं काम असं उद्या उद्घाटन आहे मग तुम्ही डेट देते का साहेब म्हणता मनोज साहब आप लोग कर लो क्यों बोलतो डेव्हलपमेंट नाही रुकना तो हा प्रकारे बेला मंडलमध्ये जे 80 करोड सँक्शन आहे म्हणून आपण हमेशा म्हणत होतो 80 करोडचे काम आज जे सुरुवात झाले परवा डोपटाल्यात असू द्या आज जुनूनीत असू द्या समोर पुन्हा मंत्री रामासाहेबला कसे मंत्रीपदवी येणार आहे 10 तारखेला मंत्रीपदवी झाल्यानंतर पुन्हा प्रोग्राम घेऊन बेला मंडलमध्ये टोटल 80 करोड खर्च झाल्यानंतर आणखी किती कमी गेले तेवढे बी जे किती पाहिजे तितके सँक्शन देतो म्हणून रामासाहेब जे म्हणण्यात आले. పాఠశాల నిర్వహణ నిధులు విడుదల విషయంలో విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, దీంతో పాఠశాలల హెచ్ఎంలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకట్ అన్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని ప్రకటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం సకాలంలో పాఠశాల నిర్వహణ నిధులను కూడా విడుదల చేయకపోవడం విడ్డూరంగా ఉందని టీఎస్యూటీఎఫ్ జిల్లాధ్యక్షుడు ఏ వెంకట్ అన్నారు. పాఠశాల నిర్వహణ బోధనాభ్యసన సామగ్రి కోసం ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే నిధులు విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ ఈ విద్యా సంవత్సరం ముగియ వస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి నిధులు అందకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించాలని కోరుతూ డీఈఓ రవీందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ విద్యార్థులకు చాక్పీసులు కొనలేని పరిస్థితికి సర్కారు బడులను చేర్చడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలను పంపించడంలోనూ విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్వచ్ఛ కార్మికులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వారికి నెలల తరబడి వేతనాలు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం అధికార యంత్రాంగం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం పాఠశాలల ప్రారంభం నాటికే నిధులు విడుదల చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం 2018-19 సంవత్సరానికి సంబంధించిన టీఎల్ఎం గ్రాంట్స్ కానీ, మెయింటెనెన్స్ గ్రాంట్స్ కానీ, స్కూల్ గ్రాంట్లు కానీ ఇప్పటి వరకు విడుదల చేయకపోవడం శోచనీయం. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేస్తామని చెప్తూ, మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకుండా చాక్ పీసులు కొనుక్కోలేని పరిస్థితి, రిజిస్టర్లు కొనుక్కోలేని పరిస్థితి, రిపబ్లిక్ డేకు పిల్లల్ని ఆటలాడిస్తే ప్రైజులు ఇవ్వలేని పరిస్థితిలోకి ప్రభుత్వ పాఠశాలలు నెట్టివేస్తూ ఉన్నది. ఈ అధికారుల నిర్లక్ష్యం,
ప్రభుత్వ నిర్లక్ష్యం వెరసి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు ఇబ్బందికరంగా ఉన్నది. మరి నిధులు విడుదల చేయడంలో జాప్యాన్ని నివారించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో మా రాష్ట్ర సంఘం పక్షాన రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అయినా ఇప్పటి వరకు మరి ఒక్క పైసా కూడా విధుల చేయకుండా ఇవాళ ప్రభుత్వం మరి కొనసాగిస్తూ ఉన్నది. ఒకవైపు స్వచ్ఛ పాఠశాలల పేరుతో పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులను నియమించి వారి వేతనాలను కూడా చెల్లించకుండా నెలల తరబడి ఇచ్చే 2500 అయినా కనీసం నెల నెల చెల్లించాలనే స్పృహ కూడా ఈ ప్రభుత్వానికి లేకపోవడం చాలా బాధాకరమైన అంశం. ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలల గురించి ఆలోచించి మరి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ సమస్యల్ని దృష్టిలో ఉంచుకొని మరి ఖచ్చితంగా నిధులను వెంటనే విడుదల చేయాలి. ఈ నెలాఖరు మరి మార్చికి అయిపోతే బడ్జెట్ అయిపోతుంది. కాబట్టి గతంలో కూడా జీరో బడ్జెట్ చేసి ప్రభుత్వం తప్పించుకున్న పరిస్థితిని చూశాము. అందుకనే ఈ ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలి, లేకపోతే వెంటనే మరి మేము కూడా ఆందోళన ఉధృతం చేసి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలల తరఫున నిధుల మంజూరు ద్వారా చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర అధికారులు ఏదైతే ఈ నిధుల జాప్యంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంలో జాప్యం చేస్తూ ఉన్నారో దాన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా కార్యదర్శి లింగాల చిన్నయ్య ధ్వజమెత్తారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా కార్యదర్శి లింగాల చిన్నయ్య డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అంతకుముందు సిఐటియు కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా లింగాల చిన్నయ్య మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పక్షపాత ధోరణిని అవలంబిస్తున్నాయని ఆరోపించారు. 5 నెలలుగా పెండింగ్లో ఉన్న బిల్లులను గౌరవ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ కనీస వేతనం 18,000 రూపాయలను చెల్లించాలని, కోడిగుడ్ల కోసం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలన్నారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు మరి 5 నెలల నుంచి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అట్లాగే గౌరవ వేతనాలు కూడా 5 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి. 5 నెలల నుంచి మరి మధ్యాహ్న భోజన కార్మికులకు ఇప్పటి వరకు బిల్లులు రావడం లేదు. మరి కోడిగుడ్డు అండిపెట్టిన రోజున మధ్యాహ్న భోజన కార్మికులు వంట ఏని లెక్క కిందికి వస్తున్నది. ఎందుకనంటే కోడిగుడ్డుకేమో 5.5 రూపాయలు షాపులలో కొనుక్కుంటున్నాము. మరి కోడిగుడ్డు ఉడకబెట్టి ఇచ్చిన్నాడు, 6 రూపాయల ఒక విద్యార్థికి ఇస్తున్నారు. అందుకనే కోడిగుడ్డుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ వంట షెడ్లు లేక మధ్యాహ్న భోజన కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మరి ఆ పొగకు ఆ గ్యాసునేమో సబ్సిడీపై నింపేయాలని చెప్పేసి మేము కోరుతుంటే, మరి అదొక గ్యాసు నింపేయడానికి ప్రభుత్వం మరి ఎటువంటి ఆలోచన చేస్తలేదు. రెండో విషయం ఏంటంటే మధ్యాహ్న భోజన కార్మికులని కార్మికులుగా గుర్తించి కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండో విషయము మధ్యాహ్న భోజన కార్మికులకు ఆశా అంగన్వాడీలకు ఎట్లే ఏ విధంగా యూనిఫామ్ ఇచ్చిందో మా మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా యూనిఫామ్ ఇవ్వాలా. అట్లాగే అంగన్వాడీ సెంటర్లకు హాస్టళ్లకు ఈ యొక్క ప్రభుత్వమే కోడిగుడ్డని సప్లై చేస్తుంది. కాబట్టి ఈ యొక్క స్కూళ్ళకు కూడా గవర్నమెంట్ స్కూళ్ళకు కూడా కోడిగుడ్డని ప్రభుత్వమే సప్లై చేయాలా. లేని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మేము ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన తలమడుగు మండలం బరంపూర్కు చెందిన కృష్ణపల్లి సతీష్ వర్ధంతి కార్యక్రమాన్ని సాయిలింగిలోనే వృద్ధాశ్రమంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్కు నివాళులర్పించి ఆయన స్మారకంగా వృద్ధులకు అన్నదానం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా జరిగిన పోరాటంలో ప్రాణత్యాగం చేసిన తలమడుగు మండలం బరంపూర్ గ్రామానికి చెందిన యువకుడు కృష్ణపల్లి సతీష్ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం మండలంలోని సాయిలింగి వృద్ధాశ్రమంలో నిర్వహించారు. తెలంగాణ మాదిక ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా భజన కీర్తనల నడుమ సతీష్ చిత్రానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన సతీష్ త్యాగాలను ఈ సందర్భంగా వారు మననం చేసుకున్నారు. ఈ కార్యక్రమం రైతు సమన్వయ సమితి మండల సమన్వయకర్త కేదారేశ్వరరెడ్డి, సతీష్ తల్లిదండ్రులు గంగారాం, శాంతాబాయి, తాత లస్మన్న, మాదిగ ఐక్యవేదిక నాయకులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేదారేశ్వరరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో బరంపూర్ గ్రామస్తులు యువత చురుకైన పాత్రను పోషించారన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కృష్ణపల్లి సతీష్ ప్రాణత్యాగం చేయడం తమను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ప్రతి ఏటా సతీష్ వర్ధంతి సందర్భంగా సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు కృష్ణపల్లి సతీష్ కుమార్ తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసిన రోజు, దాని ఆ రోజుని మేము వారి కుటుంబము మరియు మా బరంపూర్ గ్రామస్థులం ఈ అనాథ ఆశ్రమం వృద్ధాశ్రమంలో వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి అనాథల దీవెనల కొరకు ఇక్కడ కుచ్చలాపు లింగి సాయిలింగి అనాథ ఆశ్రమంలో ఈ అన్నదాన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. వారికి వారి కుటుంబానికి శాంతి చేకూరాలని చెప్పేసి ఆ భగవంతుని మేము ఎక్కడో బయట ఈ అన్నదానం చేసే బదులు ఇక్కడే వృద్ధుల ఆశీస్సుల మన్నలు దొరుకుతాయి. అలాగే వృద్ధులకు కూడా మేమున్నాము, వీళ్ళు అనాథలు కాదు, ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులు, మీరు కూడా మా తల్లులు మా తండ్రులు మా అమ్మమ్మలు నానమ్మలు అని చెప్పేసి అదే అనుకొని ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. విడతల వారీగా రుణమాఫీతో రైతుకు ఎలాంటి ప్రయోజనం లేదని, రైతు పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు మడుపు ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు నిమిషాలు కష్టపడే రైతన్నలకు మరి కన్నీటి గాథలే మిగులుతూ ఉన్నాయి. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని హామీలు ఇచ్చినా హామీలు నెరవేర్చకపోవటం మూలాన గిట్టుబాటు ధర రాలేక గత ఎన్నికల్లో రెండవసారి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తాను. లాజిక్ ఏంటంటే ఎట్లా చేస్తామని చెప్తలేరు, కానీ ఇప్పుడు అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి గారు నాలుగు దఫాలు చేస్తాను. ఆసారి నాలుగు దఫాలు అన్నది ఈసారి నాలుగు ఈ దఫాలతోటి రైతులకు ఒరిగింది ఏం లేదు. అట్లనే మార్కెట్ యార్డ్లలో ఇప్పుడు ప్రస్తుతం మేము అప్పుడప్పుడు మార్కెట్లలో చెక్ చేస్తూ ఉంటే కందుల కొనుగోలులో ఒక బస్తా ఉంటుంది చూడు, ఖాళీ బారదానికి ఒక కేజీన్నర కట్ చేయడం వలన ఇలా రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. ఒక కేజీ అంటే 5,670 రూపాయల క్వింటాలు ఉన్నాయి కందులు. అంటే ఒక కేజీకి ఎంత 50 రూపాయల 70 పైసలు మన నష్టం అవుతున్నాయి కదా, 56 రూపాయల 70 పైసలు. ఈ విధంగా లెక్క చేస్తే కోట్లాది రూపాయల అదిలాది మార్కెట్ యార్డ్లో కందుల కొనుగోలు జరుగుతూ ఉన్న అవినీతి. అట్లనే పత్తి కూడా వ్యాపారస్తులందరూ కుమ్ముక్కై ఇలా సరైన ధర లేక మరి 5,250 సరిపెట్టుకోవాల్సి వస్తున్నది. మా ఆల్ ఇండియా కిసాన్ సభ మొన్న బొంబాయి కౌన్సిల్ ఒక నిర్ణయం చేసింది, రైతులు చైతన్యవంతులు కానీ రైతులకు మనుగడ ఉండదు. అందుకే మా రైతు సంఘం రైతులు ఐక్యత కావాలని చెప్తున్నాయి. ఆల్ ఇండియా కిసాన్ సభ దేశవ్యాప్తంగా వేలాది లక్షలాది మందితో ధర్నాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి. మన బొంబాయిలో వేసింది పాదయాత్ర 40-50 మందితోటి, ఢిల్లీలో లక్షలాది మందితోటి రోజు ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో దేశమంతటా రైతులు ఇంకా ఐక్యతయి మరి రైతుల హక్కులు సాధించుకోవడానికి ముందుకు పోవాలి. మా రైతు సంఘం నిర్ణయం ఏంటంటే స్వామినాథన్ కమిషన్ ఒకటి అమలు కావాలి శాశ్వతంగా. ఆ తర్వాత నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు నకిలీ మందులు ఏవుతున్నాయో అవిటిని అరికట్టాలి. ప్రభుత్వం రైతులకు రాయితీపై అందిస్తున్న వ్యవసాయ పనిముట్లను సద్వినియోగం చేసుకోవాలని గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావత్ మనోహర్ సూచించారు. బేలా మండలానికి 350 టార్పాలిన్లు రాగా శుక్రవారం ఏవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 50% రాయితీపై వాటిని రైతులకు పంపిణీ చేశారు. బేలా మండల్ మంది మంత్రి శ్రీ జోగు రామసాబ్ చ కృషిని 350 పాడి హరేక్ కాస్కార్ల గ్రామ పంచాయత్ వైజ్ జె మోటా గావాసలతో మోటా గావచ ప్రమాణి పూరా అలాట్ కరూన్ లిస్ట్ కరూన్ జోడి బి అప్లికేషన్ జోడ జోడ అడిస్ అప్లికేషన్ ఆలే పునాకాయ ఎన్ఆర్ఐ ఇక 8-10 దివసా పరింతే ప్రక్రియ చాలు రైతే తర్ పాడి కమ్మి జాతాయ్ ఏ 350 పాడి కమ్మి జాతాయ్ మన రామసాబ్ల అత్తాస్ ఫోన్ కరూన్ బోల్యా బరబర్ పునాయక్ లోడ్ పాటవుతో పునాయక్ 350 పాడి పునాది అల్లవుతో మనోహర్ సాబ్ కుంతే కాస్క నారాజ్ నేవా బేలా మండల్ మంది పూరై జనజన ఆవశ్యకత జనజన జరుగుత కి జే కాస్కారాల ఖరోఖర్ తేనా జరుగుతాయి తేనా సగడైనా దేనా తేతే పునాయక్ లోడ్ బి రామసాబ్ పాటవుతో మనలే.
వార్షిక పరీక్షల్లో పాల్గొనే 10వ తరగతి విద్యార్థుల ప్రయోజనార్థం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 10న ఆదిలాబాద్లోని విద్యార్థి బేలాలోని కీర్తన డిగ్రీ కళాశాలలో ఎస్ఎస్సీ టాలెంట్ టెస్టు నిర్వహించనున్నట్లు సంఘం నాయకులు అన్నమూల కిరణ్ తెలిపారు. సంఘం కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆదివాసి విద్యార్థి సంఘం టీఏవిఎస్ జిల్లా కమిటీ సహకారంతో గత 12 సంవత్సరాలుగా 10వ తరగతి విద్యార్థులకు వాళ్ళ చదువుల్లో ప్రోత్సాహాన్ని ఇస్తున్న ఎస్ఎస్సీ టాలెంట్ టెస్ట్ ఈ సంవత్సరం ఫిబ్రవరి 10న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యార్థి జూనియర్ కళాశాలలో, అదేవిధంగా బేలలో కీర్తన డిగ్రీ కళాశాలలో నిర్వహించడం జరుగుతుంది. అధ్యయనం పోరాటం అనే నినాదంతో ఏర్పడిన ఎస్ఎఫ్ఐ విద్యార్థుల సమస్యలపైన పోరాటాలే కాకుండా విద్యార్థులను చదువుల్లో ప్రోత్సహించే విధంగా, వారి చదువులకు ఉపయోగపడే విధంగా ఎస్ఎస్సీ టాలెంట్ టెస్టును ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నది. ఆ సందర్భంగానే ఈ సంవత్సరం కూడా యథావిధిగా నిర్వహిస్తున్నది. విద్యార్థులు దీన్ని ఉపయోగించుకొని అధిక సంఖ్యలో హాజరై ఈ ప్రతిభా పరీక్షను జయప్రదం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే విద్యార్థులకు పబ్లిక్ ఎగ్జామినేషన్ భయం ఉంటుందో ఆ భయాన్ని పోగొట్టే విధంగా పబ్లిక్ ఎగ్జామినేషన్ లాంటి వాతావరణంలో ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మంచి విద్యావేత్తలతో చుక్కరామయ్య గారు కన్వీనర్గా, ప్రొఫెసర్ లక్ష్మణ్ లాంటి వాళ్ళు పరీక్షా పత్రాన్ని రూపొందిస్తున్నారు. కాబట్టి విద్యార్థులు ఈ పరీక్షలను ఉపయోగించుకొని అధిక సంఖ్యలో హాజరై ఈ పరీక్షలను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ ఆదిలాబాద్ జిల్లా కమిటీగా, టీవీఎస్ ఆదిలాబాద్ జిల్లా కమిటీగా కోరుతున్నాం. ఢిల్లీలో జరిగే లిటిల్ లీగ్ బేస్బాల్ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనేందుకు పట్టణానికి చెందిన విద్యార్థులు శుక్రవారం పయనమయ్యారు. కాగా ఆయా పాఠశాలల యాజమాన్యం సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు. అమెరికా ఎంబసీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగే లిటిల్ లీగ్ బేస్బాల్ నేషనల్ ఛాంపియన్షిప్ 2019 పోటీలో పాల్గొనేందుకు ఆదిలాబాద్ పట్టణం నుండి 12 మంది విద్యార్థులు శుక్రవారం బయలుదేరి వెళ్లారు. పట్టణంలోని ఎస్ఆర్ఎం గురుకుల పాఠశాల నుంచి 10 మంది, ఎస్ఆర్ ప్రైమ్ టాగూర్ పబ్లిక్ స్కూళ్ల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 12 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ఎం గురుకుల పాఠశాల హెచ్ఎం జయలక్ష్మి, ఉపాధ్యాయులు, సిబ్బంది వారిని అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ స్వశక్తీకరణ్ పురస్కార్కు జిల్లాను ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం. పరిశీలన నిమిత్తం ఆదిలాబాద్కు వచ్చిన కేంద్ర బృందం. జడ్పీలో సమావేశమై పథకాల ప్రగతిపై అధ్యయనం. సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి. విద్యార్థులకు అందుతున్న వసతులపై ఆరా, పేదల కనీస హక్కుల పట్ల నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని స్పష్టీకరణ. నిరుద్యోగ యువతకు మెప్మా ఆధ్వర్యంలో ఉపాధి శిక్షణపై అవగాహన. ప్రభుత్వ అవకాశాలను అందిపుచ్చుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.